పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఎన్ఎస్ఎస్ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కిషన్ మాట్లాడుతూ విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను క్యూలోనే నిల్చుంటాను సార్. అది ఎంతమంది దాకా వస్తే అంతమందికే రానివ్వండి, వాళ్ళకి కూడా ఆహారం అవసరమే కదా. నేను క్యూలోనే నిల్చుంటానని వెళ్ళి మళ్ళీ చివర వెళ్ళి నిల్చుంటాను. దీస్ ఆర్ ద వాల్యూస్ పీపుల్ షుడ్ హ్యావ్. అదే మన దగ్గర రాకముందని అందరినీ నెట్టుకుంటూ వెళ్ళి ప్యాకెట్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో అలాంటి వాల్యూస్ మనం డెవలప్ చేసుకోవాలి. యాజ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, మామూలు స్టూడెంట్ గురించి పక్కన పెట్టండి, మీరు స్పెషల్. ఇప్పుడు ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా ఇక్కడ జాయిన్ అయ్యారు, జాయిన్ అయినప్పుడు మీలో కొంచెం చేంజ్ కావాలి. నేను ఇదే చెప్తున్నాను, దిస్ ఎన్ఎస్ఎస్ క్లాసెస్ ఆర్ మెయింట్ ఫర్ చేంజ్. మనలో కొంత మార్పునైనా తీసుకొని రావాలి, కొంత మార్పునైనా తీసుకొని రావాలి. ఇంకా ఒకటి, మనం పెద్దవాళ్ళకి ఇచ్చే విలువ, కానీ మనం ఏమనుకుంటాం మనమే గొప్ప, ఆ తర్వాత అమ్మ నాన్న, అమ్మ నాన్నని కూడా కించిపరిచే మాటలు మాట్లాడుకుంటాం. కానీ ఇప్పటి నుండి మీరు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఎప్పుడు కూడా పెద్దల్ని కించిపరిచే మాటలు మాట్లాడుతూ వాళ్ళకి ఇవ్వాల్సినంత గౌరవం తప్పకుండా ఇస్తారు. అంతేనా కదా, అబౌట్ ద వాల్యూస్. నెక్స్ట్ వన్ వచ్చినట్లయితే, మనం వర్క్ చేయాల్సి ఉంటుంది, చాలా వర్క్ చేస్తాం. హార్డ్ వర్క్ చేయాలా అని అంటే, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్మార్ట్ వర్క్ చేయాలా, హార్డ్ వర్క్ చేయాలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళినా టెన్త్ ఫ్లోర్కి వెళ్తాం, స్టెప్స్ పైన వెళ్ళినా కూడా టెన్త్ ఫ్లోర్కి వెళ్ళలేదు, డెఫినెట్ కట్ చేస్తాం. కొంచెం ముందు వెనక వెళ్తాం, కానీ ఎవరైనా కూడా ఎక్కడి నుండి వెళ్ళినా కూడా టెన్త్ ఫ్లోర్కి వెళ్ళవచ్చు. ఒక స్టెప్స్ తీసుకొని వెళ్ళాలి, మెట్లు మీద వెళ్ళాలి, కొంచెం దూరం వెళ్ళగానే ఫిఫ్త్ ఫ్లోర్లో ఆగిపోయింది, కరెంట్ పోయింది, జనరేటర్ లేదు, లేదా డెస్టినేషన్ రీచ్ అవుతామో లేదో తెలియదు. కానీ హార్డ్ వర్క్ చేస్తే మాత్రం డెఫినెట్గా వన్ ఆర్ ది అదర్ డే డెఫినెట్గా మన సక్సెస్ ఆ డెస్టినేషన్ రీచ్ అవుతుంది. చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నాకు కూడా వినాలయాన్ని చాలా ఉంది, నేను చాలా నేర్చుకున్నాను. గిఫ్ట్ వెళ్ళిపోతే వాళ్ళు హార్డ్ వర్క్ ఉంటే ఎప్పటికైనా ఒకసారి ఖచ్చితంగా ఆ డెస్టినేషన్ రీచ్ అవుతారు. అని ఒకవేళ హార్ట్ వర్క్ లేకుండా సునాయాసంగా చేద్దాము అంటే పరిస్థితులు ఉన్నాయని చాలా చక్కగా వివరించినారు. తర్వాత శకుంతల గారు కూడా ఈ ఎన్ఎస్ఎస్ డే గురించి సవ్యంగా చెప్పినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాను. భాస్కరాచారి, ఇంకా భాస్కరాచారి చాలా క్యాంపులు కలెక్ట్ చేసినారు, ఆయన అనుభవాన్ని కూడా మీతో పంచుకున్నారు. నాకు ఇదే కళాశాల కాకుండా ఇంకో కళాశాలలో క్యాంప్ కలెక్ట్ చేస్తున్నాను, నాకు శ్లాఘన. గెలి క్యాంప్ కలెక్ట్ చేసిన ఒకసారి మీరు వస్తే ఒకసారి ఎస్కేఎన్ఆర్ కాలేజీకి వచ్చి పోండి అంటే మీరు క్యాంప్ కలెక్ట్ చేసుకుంటున్నాను. చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది, నాకు స్మార్ట్ నాకు సమయాభావ పరిస్థితి కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. అందుకే మీరు వీళ్ళు చెప్పేది శ్రద్ధగా గ్రహించి మీ ప్రయోజనము దేశ ప్రయోజనం రెండింటిని కాపాడుతానని ఆశిస్తూ